ఈరోజు చాలా అలసిపోయాను, అందుకే ఇంకా ఏం అన్బాక్సింగ్ చేయలేదు. చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి కానీ ఈరోజు టైర్డ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, నేను ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుంచి పీసీ నా కోసం ఏది కొత్తది బిల్డ్ చేయలేదు. మా అబ్బాయితో కలిసి వేరే పీసీలు చాలా కంపెనీస్కి వాటికి వీడియోస్ చేసాం మేము. కాకపోతే నా ఓన్ పర్సనల్ పీసీ మాత్రం 3-4 ఇయర్స్ నుంచి అదే ఉంది, పాతది. అయితే ఇప్పుడు అప్డేట్ చేసి కొత్త పీసీ ఈరోజు బిల్డ్ చేశాను. పొద్దున యాక్చువల్గా మేము టిఫిన్ తిని 9-9:30కు అట్లా ఆఫీస్ వచ్చి పీసీ అసెంబ్లింగ్ స్టార్ట్ చేస్తే 3:30 వరకు, అసలు మేము స్నానం కూడా చేయలేదు, 3:30 వరకు అసెంబ్లింగ్ కంప్లీట్ అయింది. ఇంకా అవన్నీ ఓఎస్ వేసి సాఫ్ట్వేర్లు వేసి అవన్నీ చెక్ చేసి టెస్టింగ్ చేసి, ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే అది పీసీ, మొత్తం రెడీ అయ్యే వరకు 5:36 అయింది. అంత టైం పట్టింది. అందుకే ఇంకా కంప్లీట్ అసెంబ్లింగ్ అదంతా నేను వీడియో తీయలేదు, ఎందుకంటే మేము ఇద్దరమే ఉన్నాం, నేను మా అబ్బాయి ఇద్దరమే. ఫిట్టింగ్కి చాలా ఇబ్బంది అయింది, ఎందుకంటే ఇది చాలా హై ఎండ్ పీసీ. నేను ఇక్కడ అన్ని దాని బాక్సెస్ అన్నీ ఇక్కడ పెట్టాను. ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక్కొక్క ఐటమ్ మీకు చూపించేస్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది క్యాబినెట్ కూడా చాలా మంచి ప్రీమియం క్వాలిటీ క్యాబినెట్, కార్సెర్ది. ఇది IQ 5000T RGB కేస్. ఇది ఎంటీ కార్టూన్ అక్కడ ఫిట్టెడ్, అక్కడ వెనకాల ఉంది. తర్వాత మీకు ఆన్ కూడా చేసి చూపించేస్తాను. చాలా బ్యూటిఫుల్. ఇందులో అంటే పెద్ద సైజు పీసీ కేస్ ఇది. మీకు వెంటిలేషన్ అది సూపర్బ్ ఉంటుంది. అన్నీ కుల్లా సామాన్లు అన్నీ ఈజీగా ఓపెన్గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు. నాకు అసలు పెద్ద క్యాబినెట్సే ఇష్టం, ఎందుకంటే హీటింగ్ ఇష్యూస్ ఉండవు, వెంటిలేషన్ బాగుంటుంది, ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇంకా వీడియో ఎడిటింగ్ నేను 4K 60pలో అట్లా చేస్తాను కదా, ఆ వీడియో ఎడిటింగ్కి కూలింగ్ అది బాగుండాలని చెప్పేసి నేను, నా దగ్గర చాలా కేసులు ఉన్నాయి పీసీ కేసులు చిన్నవి, కానీ నేను మోస్ట్ అన్నిట్లో అంటే హ్యూజ్ సైజ్ ఉండేసి ఎక్కువ వెంటిలేషన్ ఉండేది ఏదో అది సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో యాక్చువల్ ఏంటంటే నేను అనుకున్నది స్టార్టింగ్ ప్లానింగ్ అంతా వేరే ఉండింది, ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ వచ్చేసరికి కంప్లీట్ కాంపోనెంట్స్ అన్నీ మారిపోయినాయి. ఇంకా ఎట్లా వీల్ను బట్టి ఏది బెటర్ ఉంటే నా దగ్గర కాంబినేషన్ ఏది బాగుంటే అట్లా తీసుకొని చేసుకున్నాను. అయితే పీసీ కేస్ అయితే కార్సెర్ది IQ 5000T RGB కేస్ పీసీ కేస్. ఇది నేను ప్రైజెస్ అన్నీ ఇక్కడ రాసుకున్నాను, లాస్ట్లో మీకు మొత్తం లిస్ట్ పెడతాను. చాలామంది పీసీ బిల్డ్ వీడియోలు పెట్టమని అడుగుతున్నారు కదా. ఇది ఎక్స్పెన్సివ్ పీసీ, ఇది నాది పర్సనల్ పీసీ, వీడియో ఎడిటింగ్కి ఇంకా గేమింగ్కి అల్టిమేట్ ఉంటుంది, కానీ చాలా ఎక్స్పెన్సివ్ పీసీ. ఇప్పటిదాకా నేను బిల్డ్ చేసిన పీసీస్లలో అన్నిట్లో కాస్ట్లీ ఐటమ్స్ వేసి బిల్డ్ చేసుకున్నాను, ఎందుకంటే ఇంకా నేను కొత్త కెమెరా కొన్నాను, 4K అది 422లో 10 బిట్లో 60pలో ఎడిటింగ్కి అసలు ఎలాంటి సతాయించడం అట్లా ఏం ఉండొద్దని చెప్పేసి బెస్ట్ క్వాలిటీ కాంపోనెంట్స్ తోటి చేసుకున్నాను. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి నేను Ryzen 7 5800X వేసుకున్నాను. ఇది 8-core 16-thread ప్రాసెసర్. ఇది 3.8 GHz దీనికి బేస్ ఫ్రీక్వెన్సీ, ఇంకా మ్యాక్స్ బూస్ట్ క్లాక్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 4.7 GHz ఉంటుంది. చాలా పవర్ఫుల్ ప్రాసెసర్ ఇది. ఇంకా మదర్ బోర్డ్ చాలా స్పెషల్ ఇది, నేను మదర్ బోర్డ్ కూడా మీకు చూపిస్తాను. గిగాబైట్ది RSX570 ఎక్స్ట్రీమ్. ఇది చాలా స్పెషల్, చాలా ఎక్స్పెన్సివ్ మదర్ బోర్డ్ ఇది. యాక్చువల్గా ఇది ప్రెజెంట్లీ ఇప్పుడు ఇండియాలో లోకల్ మార్కెట్లో నేను ఎవరిని అడిగినా కానీ ఎక్కడ అవైలబుల్ లేదు. ఎక్కడో ఆన్లైన్లో చూశాను, 68-70,000 రూపీస్ దీని కాస్ట్ ఉంది. ఇది డైరెక్ట్ టైవాన్ నుంచి వచ్చింది నాకు. అక్కడ నుంచి రావడంలో కొంచెం మదర్ బోర్డ్కి అంటే వాళ్ళు ఎత్తేసినట్టున్నారు బాక్స్. కొంచెం యాంటీనాస్ డ్యువల్ యాంటీనాస్ ఉంటాయి, మీకు చూపిస్తాను. అది వెనకాల పిన్ అది కొంచెం బెండ్ అయిపోయింది, దాన్ని ఓకే చేసుకున్నాను నేను. ఏం కాలేదు మదర్ బోర్డ్కి, కానీ చాలా టైవాన్ నుంచి ఇది ఆల్మోస్ట్ 25 days పట్టింది రావడానికి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ. ఇది ఏంటంటే ఫుల్ హీట్ సింక్లు ఉండేసి, అసలు దానిలో VRM అంటారు కదా, వోల్టేజ్ రెగ్యులేటర్ మాడ్యూల్స్, దానికోసం సాలిడ్ కూలింగ్ సిస్టమ్, ఇంకా డిజైనింగ్ అది చాలా బాగుంది. అంటే మొత్తం క్రియేటర్స్ కోసము మన వీడియో ఎడిటింగ్కి ఎక్సలెంట్ ఉంటుంది మదర్ బోర్డ్. ఇంకా దాంట్లో ఆడియోకి చాలా స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, మీకు ఆప్టికల్ అవుట్పుట్ కూడా ఉంది. మొత్తం వెనకాల మీకు 7.1 ఆడియో అవుట్ ఉంది, మీకు చాలా బాగుంటుంది. నేను డీటెయిల్గా ఇది ఏంటంటే ఈరోజు జస్ట్ మీకు ఏమేమి కాంపోనెంట్స్ తోటి పీసీ బిల్డ్ నేను చేసుకున్నాను, ఎంత అయింది అది మీకు డీటెయిల్గా చెప్తాను. తర్వాత మీకు కంప్లీట్ దాని బెంచ్ మార్క్స్, గేమింగ్కి ఎట్లా ఉంది, వీడియో ఎడిటింగ్కి ఎట్లా ఉంది, 4K వీడియో ఎడిటింగ్కి, అవన్నీ తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఇంకా పవర్ సప్లైస్ వచ్చేసి నేను ASUSది ROG Strix 850 wattsది. ఇది గేమింగ్ పవర్ సప్లై యూనిట్ యూజ్ చేశాను. చాలా రోబస్ట్ పవర్ సప్లై ఇది, 80+ గోల్డ్ రేటెడ్ ఖతర్నాక్ పవర్ సప్లై ఇది యూజ్ చేశాను. ఇది కూడా పవర్ సప్లై వచ్చేసి మీకు అన్ని ప్రైజెస్ లాస్ట్లో చెప్తాను నేను. ఇంకా ఇందులో నేను స్టోరేజ్ వచ్చేసి ఇది చాలా స్పెషల్, ఇది కింగ్స్టన్ది 7000 MBPSది. నేను 2 TB M.2 NVMe Gen 4 SSD యూజ్ చేశాను. అందులో మదర్ బోర్డ్లో డైరెక్ట్ వేసుకున్నాను. అందులోనే నేను OS ఇంకా వేరే ఒక రెండు పార్టిషన్లు చేసి ఒక పార్టిషన్లో ఓఎస్ ఇంకోటి సపరేట్ వేసుకున్నాను. ఇంకోటి నేను సీ గేట్ది సపరేట్ హార్డ్ డిస్క్ 2 TBది సపరేట్ వేసుకున్నాను. మీకు తర్వాత ఆన్ చేసి వేరే వీడియోలో మొత్తం డీటెయిల్ బెంచ్ మార్క్స్ చూపిస్తాను కదా, అప్పుడు దీని పర్ఫార్మెన్స్ కూడా చూపిస్తాను. ఇది చాలా ఎక్స్పెన్సివ్, ఇది యాక్చువల్గా ఇది 2 TB M.2 SSD వచ్చేసి 40,000 రూపాయలు ఉంది ఇది కాస్ట్. జస్ట్ ఇంతే చిప్ అది. దీని అన్బాక్సింగ్ కూడా తీసాను, దీని పర్ఫార్మెన్స్తో పాటు చిన్న వీడియో చేసి పెడతాను నేను, ఎందుకంటే ఇంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ SSD నేను ఫస్ట్ టైం నేను తెప్పియడము. ఇంకా ఇంకేముంది, ఇది GPU వచ్చేసి ఇది యూజ్ చేశాను, ఇన్నో 3Dది GeForce RTX 3070 Ti యూజ్ చేశాను. యాక్చువల్గా 3080 కూడా ఉండింది, కానీ అది మా అబ్బాయికి కావాలట, వేరే పీసీలో నేను యూజ్ చేసేది ఉందని చెప్తే ఇంకా 3070 Ti యూజ్ చేశాను. ఇది కూడా బాగానే కాస్ట్ ఉంది, ఇది ఇప్పుడు ప్రజెంట్ డేట్లో అరౌండ్ 80,000 అట్లా ఉంది కాస్ట్. ఇది నేను యూజ్ చేసిన GPU గేమింగ్కి బాగుంటుంది. ఇంకా మీకు ఇది ప్రీమియర్ ప్రో అది కూడా మీరు వీడియో ఎడిటింగ్కి Da Vinci Resolve 18 కూడా వేసుకోవచ్చు, ఎక్సలెంట్ పని చేస్తుంది. ఇంకా కూలర్ వచ్చేసి నేను ఇది యూజ్ చేశాను, Corsairది 240mmది లిక్విడ్ కూలర్ విత్ LCD డిస్ప్లే. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ బాక్స్ పైన LCD డిస్ప్లే తోటి ఉంది ఇది. దాని డిస్ప్లే పైన మీకు అంటే CPU స్టాట్స్ అవి ఏదంటే అది మీరు పెట్టుకోవచ్చు సాఫ్ట్వేర్ నుంచి, అంటే టెంపరేచర్ కానివ్వండి, లేకపోతే CPU పర్ఫార్మెన్స్ ఎట్లుంది, లేకపోతే ఏమైనా యానిమేషన్స్. ఎందుకంటే కలర్ IPS డిస్ప్లే ఉంది మధ్యలో, మీకు డిస్ప్లే కూడా ఒకసారి తర్వాత చూపించేస్తాను. ఇంకా అంతే ఐటమ్స్. ఇక్కడ మొత్తం లిస్ట్ రాసుకున్నాను కదా. మదర్ బోర్డ్ అయితే చెప్పేసాను నేను, Gigabyte RSX570 Xtreme ఇది. ఇది అరౌండ్ 65,000 వరకు ఉండొచ్చు దీని కాస్ట్. అంటే ఆన్లైన్లో 68,70 అట్లా చూపిస్తుంది, కానీ అవైలబిలిటీ లేదు ఇప్పుడు ఇండియాలో ప్రెజెంట్లీ. ప్రాసెసర్ వచ్చేసి Ryzen 7 5800X 34,000 కాస్ట్ ఉంది అది. ఇంకా ర్యామ్ వచ్చేసి నేను Corsairది యూజ్ చేశాను, ఆన్ చేసి చూపించేస్తాను మీకు. 6GB ర్యామే అది, 8GB రెండు యూజ్ చేశాను, 16GB ర్యామ్ అనుకోండి. 4266 MHz పైన క్లాక్ చేసింది, చాలా అంటే హై పర్ఫార్మెన్స్ ర్యామ్ అది. అది 15,000 ఉంది. ఇంకా GPU ఇన్నో 3Dది 3070 Ti వచ్చేసి 80,000 అనుకోండి. ఇంకా PC కేస్ ఇది Corsairది 5000T వచ్చేసి 32,000 ఉంది. ఇంకా పవర్ సప్లై వచ్చేసి ROG Strix ASUSది 850 Wది 12,000 ఉంది. Kingston SSD అయితే చెప్పాను కదా, M.2 NVMe Gen 4 SSD, చాలా ఫాస్ట్ SSD అది. 7000 Mbps దాని స్పీడ్స్, డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ అవి. అది ఒకటి 40,000 ఉంది అది. ఇంకా హార్డ్ డిస్క్ వచ్చేసి సీగేట్ది 2 TB ఎక్స్ట్రా, అంటే ఏమైనా చేసేసిన ఫైల్స్ అవన్నీ అందులో డంప్ చేయడానికి ఒకటి పెట్టుకున్నాను, అది వచ్చేసి 8,000 ఉంది సీగేట్ది. ఇంకా Corsairది లిక్విడ్ కూలర్ ఉంది కదా, ఇది 240mmది విత్ IPS LCD డిస్ప్లే, అది 22,000 ఉంది అది లిక్విడ్ కూలర్. బ్యూటిఫుల్ ఉంది చూడ్డానికి అది. ఇంకా ROG స్ట్రిప్ ఒకటి, కలర్డ్ లైటింగ్ స్ట్రిప్ ఉంది, ఎందుకంటే ఈ ఇన్నో 3D GPU ఉంది కదా, దానికి RGB లైటింగ్ లేదు, మరి సింపుల్ ప్లెయిన్ కనపడుతుందని చెప్పేసి కింద ఒకటి ROG అనే స్ట్రిప్ వస్తుంది. అది యాక్చువల్గా ASUSది కాదు, ఏదో వేరే బ్రాండ్ వాళ్ళు మాకు రివ్యూ కోసం పంపించారు. అందులో LCD డిస్ప్లే ఉంది, దానికి కూడా మీరు ప్రోగ్రామింగ్ చేసుకొని అందులో ఏదంటే అది పెట్టుకోవచ్చు, పిక్చర్స్ కానివ్వండి, యానిమేషన్, జిఫ్ యానిమేషన్స్ ఏదైనా పెట్టవచ్చు మీరు. ఇంకా లైటింగ్ కూడా బాగుంటుంది, GPU కింద లుక్ బాగుంటుంది. సపోర్ట్ ఏం కాదు, జస్ట్ లుక్స్ కోసం అంతే. అది అరౌండ్ 5,000 to 7,000 ఉండొచ్చు, ఇండియాలో అవైలబుల్ లేదు, అది ఇక్కడ హాంకాంగ్ నుంచి వచ్చింది మాకు. ఇంకా నేను యూజ్ చేసే మానిటర్ అయితే రీసెంట్గా మధ్యలో నేను 1.5 month బ్యాక్ అన్బాక్స్ చేశాను కదా, ViewSonicది 27 inchesది 4K HDR మానిటర్. అది కూడా క్రియేటర్స్ కోసం స్పెషల్లీ అంటే డిజైన్ చేసిన మానిటర్. అది మానిటర్ వీడియో మీరు చూసుకోవచ్చు, పైన లింక్ వదిలిపెడతాను, అక్కడ నుంచి కంప్లీట్ మానిటర్ వీడియో చూసుకోండి. అది 60,000 మానిటర్ అది అప్రాక్స్, అంటే ఎగ్జాక్ట్ ప్రైసింగ్ డీటెయిల్స్ కావు. ఇంకోటి ఇది లింక్స్ ఇవ్వమని చాలామంది అంటారు కదా, లింక్స్ అని ఏం లేదు, నేను ఐటమ్ పేర్లు ఇంకా అప్రాక్స్ ప్రైజెస్ రాసేస్తాను, మీరు ఆన్లైన్ మీరే సెర్చ్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్ మార్కెట్కి వెళ్ళైతే నేను కనుక్కోలేదు, కొన్ని చాలా మటుకు 50% ఐటమ్స్ ఆఫ్లైన్ మార్కెట్లో ప్రెజెంట్లీ నేను ఫోన్ చేసి కనుక్కుంటే దొరకలేదు, నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను అసెంబుల్ చేశాను. ఇది చాలా ఎక్స్పెన్సివ్ PC, ఇది మొత్తం నాకు కంప్లీట్గా వితౌట్ మానిటర్ 3,13,000 అయింది ఐటమ్స్ అన్నిటికీ. ఇంకా ఇంక్లూడింగ్ మానిటర్ 3,73 అయింది, అంటే నియర్లీ 3,00,000 73,000 అంటే ఇంకా కీబోర్డ్ మౌస్ అవన్నీ ఏం కలపలేదు జస్ట్ మానిటర్ ఇంకా సిపియూకి ఇంకా గేమింగ్ పర్ఫార్మెన్స్ ఇంకా గేమింగ్కి అయితే మా పిల్లలు వాడతారు కానీ నేను ఇది నా పర్సనల్ పీసీ కదా నేను ఇందులో గేమింగ్ కాదు కంప్లీట్లీ వీడియో ఇంకా ఫోటో ఎడిటింగ్కి అందుకే మానిటర్ కూడా సూపర్ స్పెషల్ మానిటర్ అది 100% అడోబీ ఆర్జీబీ కలర్ క్యాలిబ్రేటెడ్ మీకు ఎక్సలెంట్ మీకు కలర్ క్వాలిటీ ఉంటుంది అంటే ప్రిసైజ్ ఉంటుంది మీరు ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్యాక్టరీ క్యాలిబ్రేటెడ్ అయితే ఇది ఒకసారి మీకు ఇప్పుడు ఆన్ చేసేసి కంప్లీట్ లోపల దాని కేబుల్ మేనేజ్మెంట్ చేయడానికి అట్లీస్ట్ 2 hours టైం పట్టింది అంటే నీట్గా కేబుల్స్ కనపడకుండా చేయడానికి ఎందుకంటే అది అందులో కవర్స్ ఇచ్చాడు అది కార్సెర్ పీసీ కేసులో ఆ కవర్స్ అన్నీ మూసి అంత నీట్గా చేసి అవన్నీ చేయాలంటే చాలా ఇబ్బందులు పడ్డాము ఎందుకంటే ఒక పిన్ పెడితే కవర్ కూర్చోదు ఇంకో పిన్ తీస్తే కవర్ కూర్చుంటుంది ఒకటి అతి కష్టంగా పెడితే ఇంకో పిన్ కవర్కి టచ్ అవుతూ ఉంటుంది అట్లా 2 hours కింద మీద పడి దాన్ని మొత్తానికి సెట్ చేసాం అంటే నీట్నెస్ కోసం ఎట్లా పడితే అట్లా వైర్లు పెట్టేస్తే మాత్రం ఒక 1/2 hourలో అయిపోయేది కానీ అట్లా కాకుండా మీరు చూస్తారు కదా చూసిన తర్వాత మీరు కూడా చెప్పండి దాన్ని మేము ఫిట్టింగ్ చేసింది లుక్స్ అవి ఎట్లా ఉన్నాయో పీసీ కేస్ కూడా చాలా బాగుంది ఒక సైడ్ ఫుల్ గ్లాస్ మీకు అంటే వ్యూయింగ్ కోసం ఆర్జీబీ లైటింగ్ చూడడానికి ఫుల్ గ్లాస్ ప్యానెల్ ఉంది ఇంకో సైడ్ మొత్తం క్లోజ్డ్ బ్యాక్ మెటల్ ప్యానెల్ ఉంది అటు సైడ్ ఇంకో సైడ్ ఇప్పుడు ఆన్ చేసి మీకు కంప్లీట్ అది చూపించేస్తాను ఇదే కార్సెర్ది కొత్త పీసీ కేసు చాలా ప్రీమియం కేసు ఇది మొత్తం స్పేషియస్ ఉండేసి మీకు అన్నీ కుల్లా ఉంటాయి మీరు ఆరామ్గా ఫిట్ చేసుకోవచ్చు ఏ ఐటమ్స్ అయినా కానీ వెంటిలేషన్ అది ఎక్సలెంట్ ఉంటుంది డిస్ప్లే చూస్తున్నారు కదా కార్సెర్దే ఇది కూడా మొత్తం కూలర్ ఇది ఎల్సిడి ఐపీఎస్ డిస్ప్లే అక్కడ టెంపరేచర్ లిక్విడ్ టెంపరేచర్ కూడా చూపిస్తుంది ఇందులో ఏదంటే అది మీరు పెట్టుకోవచ్చు మీకు అంటే యానిమేషన్స్ జిఫ్ యానిమేషన్స్ లేకపోతే ఏదైనా మీరు సిపియూ టెంపరేచర్ ఏదంటే అది మీరు సాఫ్ట్వేర్ నుంచి ఐక్యూ సాఫ్ట్వేర్ అని కార్సెర్ ఉంది కదా దాని నుంచి లైటింగ్ అంతా కంట్రోల్ అవుతుంది ఇంకా అది ఇప్పుడే బూట్ అయింది కాబట్టి లైటింగ్ మీకు స్టాటిక్ ఉంది జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్లో ఇది కలర్స్ వచ్చేస్తాయి ఇక్కడ మీరు ఫ్రంట్ ప్యానెల్లో సైడ్లో ఈ లైటింగ్ ఇది స్ట్రిప్ చూడవచ్చు స్ట్రిప్ కాదు ఇది ఒకటి వచ్చేసింది ఇది యాక్టివేట్ అయిపోయింది ఇది డిఫాల్ట్ లైటింగ్ ఉండింది మనం ఏదంటే అది చేంజ్ చేసుకోవచ్చు ఈ లైటింగ్ ఇట్లా మల్టీ కలర్ కాకుండా మీరు స్టాటిక్ కలర్స్ కానివ్వండి ఇంకా మూమెంట్స్ అది ఇంకా ఫ్రంట్ ఇక్కడ వెంటిలేషన్ కూడా ఇది కంప్లీట్ గ్రిల్ ఉండేసి ఇక్కడ మీరు 3 fans ఉన్నాయి కూలింగ్కి మంచి ఎయిర్ ఫ్లో కూడా అది బాగుంది ఇవన్నీ ఓపెన్ చేసి మీరు క్లీనింగ్ కూడా చేసుకోవచ్చు కేస్ మాత్రం సూపర్ ప్రీమియం ఉంది ఇది మెటీరియల్ కానివ్వండి దాని ఫినిషింగ్ అది సూపర్ అని చెప్పొచ్చు అసలు ఇక్కడ పైన కూడా మీరు చూడవచ్చు లైటింగ్ ర్యామ్ స్టిక్స్ కూడా 6 GBవే వేసేసాను 16 GB ర్యామ్ ఇక్కడ మీరు గిగాబైట్ ఆర్ఎస్ది లోగో చూడొచ్చు ఇదే మదర్ బోర్డ్ నేను చెప్పింది ఇక్కడ మీరు విఆర్ఎమ్స్ కూడా చూడొచ్చు దానికి పెద్ద పెద్ద హీట్ సింక్లు ఉండేసి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఉండేలాగా కంప్లీట్ డిజైన్ ఇది చాలా ప్రీమియం మదర్ బోర్డ్ ఇది క్రియేటర్స్కి ఇంకా గేమర్స్కి కూడా సూపర్ ఉంటుంది ఇది ఇన్నో 3Dది 3070 Ti ఇది ఇందులో ఏం ఆర్జీబీ లేదని చెప్పేసి నేను మీకు ROGది వేరే ఒకటి లైటింగ్ది స్ట్రిప్ వచ్చిందన్నాను కదా అది ఉట్టి షో కోసం పెట్టాను ఇక్కడ నేను దీనికి కూడా ఎల్సిడి డిస్ప్లే ఉంది దీన్ని కూడా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు ఇందులో ఏమంటే అది పెట్టుకోవచ్చు మీరు ఏదన్నా జిఫ్ ఇమేజెస్ యానిమేషన్ లేకపోతే ఎనీథింగ్ అది దీనిది కూడా సాఫ్ట్వేర్ ఉంది ఇన్స్టాల్ చేసుకొని పెట్టాలి దీనికి ఏంటంటే ఒకటి మీరు ARGB కనెక్టర్ మదర్ బోర్డ్కి కనెక్ట్ చేయాలి ఇంకో కేబుల్ వచ్చేసి మీరు USB పోర్ట్లో కనెక్ట్ చేస్తే సరిపోతుంది ఇంకా మీరు కేబుల్ మేనేజ్మెంట్ చూసారు కదా ఎంత నీట్నెస్ తోటి చాలా టైం పట్టింది 2 hours 2.5 hours పట్టింది అంటే ఒక్క వైర్ కూడా యాక్చువల్గా ఈ టైప్ C కేబుల్ ఒక్కటి కూడా ఇది కూడా కనపడకుండా ఉంటే అవుట్ స్టాండింగ్ ఉండేది లుక్ మొత్తం కానీ ఇంకా ఆ కేబుల్ మదర్ బోర్డ్లో అక్కడనే ఉంది ఆప్షన్ ఇంకా వేరే ఏం ఛాన్స్ లేదు ఇది వైర్ కూడా బెండ్ చేయడానికి ఆప్షన్ లేదు బెండ్ చేస్తే కేబుల్ డ్యామేజ్ అవుతుంది నేను చెప్పింది ఇదే కవర్ ఈ క్యాబినెట్లో ఈ పీసీ కేసులో ఇది ఈ కవర్ ఉంది కదా ఇది పెట్టడానికి చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే దాని వెనకాల కేబుల్స్ అన్నీ మీరు హైడ్ చేయొచ్చు ఒక్క వైర్ కూడా కనపడదు ఇంకా నేను ఇందులో ఏం చేశానంటే ర్యాక్ ఉంటుంది కదా మన హార్డ్ డిస్క్లు అవి పెట్టే ర్యాక్ అది తీసేసి డైరెక్ట్ హార్డ్ డిస్క్ కిందనే ఫిక్స్ చేసుకున్నాను ఎందుకంటే ఆ ర్యాక్ పెడితే పవర్ సప్లై కూర్చోవట్లేదు ఇక్కడ వచ్చేసి మీకు 850W ROG స్ట్రిక్స్ పవర్ సప్లై ఇక్కడ ఫిట్ అయింది యాక్చువల్గా నేను డిస్ప్లే ఉన్న పవర్ సప్లై కోసం ట్రై చేశాను కానీ ఇంకా ఇప్పుడు ప్రజెంట్లీ నా దగ్గర ఇదే ఉంది ఇంకా మళ్ళీ దానికోసం అంటే మళ్ళీ టైం పడుతుందని చెప్పేసి ఇది వేసాను లేకపోతే పవర్ సప్లైకి కూడా మీకు ఇక్కడ ఎల్సిడి డిస్ప్లేది వస్తుంది ఇంకోటి ROG థార్ అని వస్తుంది అది ఇంకా బాగుంటుంది మళ్ళీ ఫ్యూచర్లో వచ్చినప్పుడు ఇది రీప్లేస్ చేసేస్తాను నేను ఇంకా ఇందులో ఈ 3 fans నేను డీప్ కూల్ వేసుకున్నాను ఎందుకంటే కార్సెర్ ఫ్యాన్స్ వేస్తే పోర్ట్స్ అవి నాకు వెనకాల కొంచెం అంటే మ్యాచింగ్ ప్రాబ్లం అయింది. అందుకే ఈ మూడు ఫ్యాన్స్ అంటే దీంతో కూలర్ తోటి వచ్చిన ఫ్యాన్స్ నాకు సెట్ అవ్వలేదు ఆ సాకెట్లు అవి. అయితే అవి తీసేసి నేను డీప్ కూల్ది ఆర్జీబీ ఫ్యాన్స్ వేసేసుకున్నాను. నేను చెప్పింది యాంటీనాస్ ఇవే, డ్యువల్ యాంటీనాస్. ఇవి కొంచెం ట్రాన్స్పోర్టేషన్లో కొంచెం బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ దగ్గర పిన్స్ ఒక పిన్ డ్యామేజ్ అయింది, అయినా ఏం ప్రాబ్లం లేదు, పర్ఫెక్ట్ ఉంది. ఇది మ్యాగ్నెటిక్, ఇది చాలా పవర్ఫుల్ మ్యాగ్నెట్ ఉంది దీనికి. స్టైలిష్ ఉన్నాయి రెండు యాంటీనాస్ ఇవి, చాలా సెన్సిటివ్ ఉంది, మీకు వైఫై సిగ్నల్ అది ఎక్సలెంట్ రిసెప్షన్ ఉంది. నేను అంతా టెస్టింగ్ చేసుకున్నాను. చాలామంది నాకు అడుగుతారు మీరు ఓఎస్ వేసేది కూడా చూపించండి అని చెప్పేసి, అదేం అవసరం లేదు, మీరు ఆన్లైన్ పర్చేస్ చేసుకుంటే మీరు ఇన్స్టాల్ చేసుకుంటే వెళ్ళిపోతే మీకు ఆన్ స్క్రీన్ మీకు వస్తుంది కదా, దాన్ని ఫాలో అయిపోతే మీరు ఈజీగా ఇన్స్టాల్ చేయొచ్చు. దానికి పనే, దానికోసం ఒక వీడియో చేయాల్సిన అవసరమే లేదు, కొనేసుకొని వేసేసుకోవచ్చు మీరు. ఇంకా ఇది మన కొత్త పీసీ ఎట్లా ఉంది మీకు ఒకసారి మదర్ బోర్డ్ బ్యాక్ సైడ్ ఇన్పుట్ ఇంకా అవుట్పుట్ పోర్ట్స్ కూడా అవి కూడా చూపించేస్తాను, ఆడియో పోర్ట్స్ కూడా. ఇది చాలా హెవీ అయింది, ఇది ఇద్దరు పట్టాల్సి వస్తుంది ఇది పీసీ కేస్ని, చాలా టూ మచ్ అంటే టూ మచ్ హెవీ ఉంది ఇది. ఈ యాంటీనాస్ తీసేస్తాను. ఇక్కడ చూడవచ్చు మీరు ఇది మదర్ బోర్డ్ పోర్ట్స్ అన్నీ, ఇక్కడ యూఎస్బి పోర్ట్స్. ఇవి ఆడియోకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీకు. ఇక్కడ ఆప్టికల్ అవుట్ కూడా ఉంది, ఇంకా కంప్లీట్ మీకు ఇక్కడ ఆడియో అవుట్పుట్ అనలాగ్ అవుట్స్ కూడా ఉన్నాయి. అంటే మీరు డైరెక్ట్ ఎనీ టైప్ ఆఫ్ ఆడియో సిస్టమ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. టైప్ సి పోర్ట్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ పోర్ట్స్, డిస్ప్లే పోర్ట్స్ మూడు ఉన్నాయి, హెచ్డిఎంఐ పోర్ట్ ఒకటి ఉంది. నేనైతే డిస్ప్లే పోర్టే యూజ్ చేస్తాను. ఇది దీన్ని ఆర్జీబీ లైటింగ్ది కేబుల్ యూఎస్బీ పోర్ట్లో పెట్టేశాను. ఇక్కడ ఉంది కదా ఆర్జీబీ లైటింగ్. దీనికి ViewSonic మానిటర్, నేను 4K మానిటర్ కనెక్ట్ చేస్తున్నాను, 4K HDR మానిటర్. ఇది నా కొత్త పీసీ. ఇది ప్రైస్ లిస్ట్ కూడా మీరు ఒకసారి చూసేసుకోండి. ఇదే మీరు వీడియో పాస్ చేసి చూసుకోండి, నేను అప్రాక్సిమేట్ ప్రైజెస్ రాశాను. ఇంకా ఎగ్జాక్ట్ అని అనుకోవద్దు, మీరు ఆన్లైన్ ఒకసారి చెక్ చేసుకోవాలి, బయట ఆఫ్లైన్ మార్కెట్లో కూడా కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మీరు మీ అప్రాక్సిమేట్ మీకు ఎంత అవుతుందో మీరు టోటల్ చేసుకోవచ్చు. ఇంకా చాలామంది బడ్జెట్ పీసీలు 50,000 20,000 అంటారు, 30,000 అంటారు కదా. కొన్ని చేశాను నేను ప్రీవియస్లీ లాస్ట్ ఇయర్ అట్లా, మళ్ళీ కూడా చేస్తాను. ఇదైతే ఇది నా పర్సనల్ పీసీ కాబట్టి ఇంకా నేను బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ కాంపోనెంట్స్ వేసుకొని డిజైన్ చేసుకున్నాను. మీకు ఎట్లా అనిపించింది ఇది అంటే, నేను గేమింగ్ కోసం కాదు, నేను స్పెషల్లీ నా యూట్యూబ్ వీడియోస్ ఎడిటింగ్ చేయడానికి ఇంకా ఫొటోస్ అవి ఎడిటింగ్ చేయడానికి చేసుకున్నాను, కానీ గేమింగ్కి కూడా ఎక్సలెంట్ ఉంటుంది. అయితే దీని గేమింగ్ పర్ఫార్మెన్స్, బెంచ్ మార్క్స్, ఇంకా వీడియో ఎడిటింగ్ ఎట్లా ఉంది 4Kలో 60లో ఇంకా 4:2 to 10 bit అవన్నీ నేను చేసి మీకు కంప్లీట్ సపరేట్ వీడియో చేస్తాను. ఒక 1 week యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ వీడియో ఏదైతే తీస్తున్నానో ఈ వీడియో కూడా ఇదే పీసీలో నేను ఎడిట్ చేసి ఇప్పుడే అప్లోడ్ చేస్తాను, జస్ట్ ½ hour లోపల తెలిసిపోతుంది నాకు కూడా. ఫస్ట్ ఇదే వీడియో అనుకోండి దీంట్లో ఎడిటింగ్ అయ్యేది. అయితే ఇదండి మనం ఈరోజు మొత్తం నా పీసీ, కొత్త పీసీ బిల్డ్, 2022ది అల్టిమేట్ పీసీ బిల్డ్. మీకు ఎట్లా అనిపించింది కమెంట్ సెక్షన్లో రాయండి. ఇంకా అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసి పక్కనున్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఇంకా అట్లనే ఇందులో ఏమన్నా మీకు డౌట్స్ అవి ఉంటే కూడా మీరు కమెంట్స్లో అడగొచ్చు, నేను వీలుంటే దానికి రిప్లై చేస్తాను. ఉంటానండి మరి ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.